हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मन गच्चिबौली फाइनेंशियल डिस्ट्रिक्ट लोकेशन की नियर बाय गा उन्न नानकराम गुड़ा 100 फीट रोड की कनेक्टेड गा मनकु लैंसम इटानिया गेटेड कमिटी अपार्टमेंट प्रोजेक्ट लो मनकु ओक सेमी फर्निश्ड 4 BHK फ्लैट रीसेल प्रॉपर्टी सेल कु वच्चिंदंडी। अंड आ कम्युनिटी की संबंधी एरियल व्यू क्लब हाउस टॉप व्यू नीचे मन को टोटल टवर्स अने G+20 फ्लोर्स तो कंस्ट्रक्शन अदंत लैंडस्केपिंग गार्डन्स एरियल व्यू द्वारा कवर अंड प्रोजेक्ट की ओआरआर एक्सेस चाला बहुत नानकरामगुड़ लोकेशन नीचे मन गच्चिबौली फाइनेंशियल डिस्ट्रिक्ट अंड मन नियोपोलिस लांटी मेजर लोकेशन की ट्रावल चेयरानी रोड एक्सेस चाला बहुत अंड मन कम्युनिटी इंटरनल मन लैंडस्केपिंग गार्डन्स इंटरनल क्लब हाउस फैसिलिटी टेंपल लांटी चाला अमेनिटीज प्रोवाइड चेसारु अंड चिल्ड्रन प्ले एरिया वीडियो कवर चेस्तुन्नानु। टवर की सेट बैक्स अनेटी मीरु इप्पुडु वीडियो चूस्तुन्नारंडी। ఇందులో మనకు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాస్ 8 ఎకర్స్లో డెవలప్ చేశారండి। టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో 76% ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ కమ్యూనిటీ పరంగా మన గ్రౌండ్ లెవెల్ వ్యూ నుంచి టవర్ సంబంధించిన ఫ్లోర్స్ కవర్ చేస్తున్నాను। ఇప్పుడు మీకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి। మనకు ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి 3265 స్క్వేర్ ఫీట్ అండి। బిల్ట్ ఏరియా వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ కార్నర్ ఫ్లాట్ అండి। వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుంది అండ్ ఇప్పటివరకు అయితే ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారండి। రీసెంట్గానే వీళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యారు, అందువల్ల మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు। ఇది కామన్ వాష్రూమ్, పౌడర్ రూమ్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు, గెస్ట్ వాష్రూమ్ లాగా। అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను। డైనింగ్ స్పేస్కి ఒక సిట్అవుట్ బాల్కనీ ఉందండి అండ్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను। ఫాల్ సీలింగ్ కూడా వీరు ప్రొవైడ్ చేశారు। ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ ఓల్డ్ అండి, 3 సంవత్సరాలు। పూజాగదికి సంబంధించిన రూమ్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ దానికి మెయిన్ డోర్స్ గ్లాస్ డోర్స్ ఇచ్చారండి। మనకు లివింగ్ ఏరియాలో, డైనింగ్ స్పేస్లో ప్రతి చోట మనకు ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు। ఇది సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండ్ చూడండి, మనకు టవర్స్ వైజ్గా కవర్ చేస్తున్నాను। దాని చుట్టూ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు। ఈ ప్రాజెక్ట్ మేజర్గా మనకు 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి। 2 సైడు మనకు ఇంకొక సైడ్ ఓఆర్ఆర్ ఫేసింగ్ అవ్వడం వల్ల మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను। కిచెన్ ఏరియాలో సంబంధించిన వార్డ్రోబ్స్ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు। ఇది మన డబుల్ డోర్ సంబంధించిన ఫ్రిడ్జ్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు। అడిషనల్గా మనకు ప్యాంట్రీ స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేస్తాను, వీడియోలోకి అన్నీ అవుతానండి। మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇది మన కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అండ్ 76% ఓపెన్ స్పేస్ అండి। టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో 7 టవర్స్ ఉంటాయి, ఈచ్ టవర్ G+20 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు। టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 552 ఫ్లాట్స్ ఉంటాయండి, 552 ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను, విండో ప్లేసింగ్ ఏసీ యూనిట్ కవర్ చేస్తున్నాను, కార్నర్కి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు, స్టోరేజ్ సంబంధించిన వార్డ్రోబ్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను, టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు। వాష్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి। ఇందులో 4 BHKకి 4 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు। అయితే ప్రాపర్టీ ఓనర్స్ ఏం చేశారంటే మనకు 3 BHK సంబంధించి బెడ్రూమ్స్ లాగా ఒక బెడ్రూమ్ని మాత్రం హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్ లాగా కన్వర్ట్ చేశారు, మీకు అది కూడా కవర్ చేస్తాను। ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది, వార్డ్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను, ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది। ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు, విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను। ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది, ఫస్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్, సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది 3rd బెడ్రూమ్ అండి। దీన్నే వీళ్ళు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ లాగా కన్వర్ట్ చేశారు అండ్ దీనికి కూడా వాష్రూమ్ ఉంది, అది మన బాల్కనీ యాక్సెస్ నుంచి ఉంది। ఇది బార్ కౌంటర్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు, టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, హోమ్ థియేటర్ సంబంధించిన ప్రైవేట్ స్పేస్ లాగా దీన్ని డిజైన్ చేసుకున్నారు। మీరు కావాలంటే మనకు దీన్ని బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని వీళ్ళు యూజ్ చేసినట్టే మనకు హోమ్ థియేటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు। ఈ బెడ్రూమ్కి ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బాల్కనీ నుంచి ఒక వాష్రూమ్కి యాక్సెస్ ఉందండి, మనకు వాష్రూమ్కి యాక్సెస్ ఉంది। మనకు అవుట్ సైడ్ టవర్ సంబంధించిన వ్యూ, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వ్యూ కవర్ చేస్తున్నాను। ఇప్పటివరకు మీకు 3 బెడ్రూమ్స్ కవర్ చేశానండి, నెక్స్ట్ మీకు 4th బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి।
ఈ ఫ్లాట్కి సంబంధించి మన కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. యూడిఎస్ కింద మనకు 82 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మనకు ప్రజెంట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అయితే బ్రాండ్ న్యూగా ఉందండి. రీసెంట్గానే చేయించారు. పెద్ద ప్రాపర్టీ, లెస్ దెన్ 5 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ప్రాపర్టీకి చాలామంది సర్చ్ చేస్తున్నారు. మనకి లెస్ దెన్ 5 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఫ్లాట్ గేటెడ్ కమిటీలో ఉంటే పర్చేస్ చేసుకోవడానికి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి, చాలా స్పేషియస్గా ఉంది. సపరేట్గా మనకు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది. అండ్ మనకి ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ ఫ్లాట్కి ఇంటర్నల్గా ఏదైతే ఉందో అదంతా ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది గేటెడ్ కమిటీలో ఇంటర్నల్గా మనకు ఒక టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు అది కూడా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ లెవెల్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. 2 లెవెల్ సెల్లార్ కార్ పార్కింగ్, గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, టవర్ వైజ్గా మీకు సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటిది చాలా వరకు కమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఒకవేళ డైరెక్ట్గా మీకు కమ్యూనిటీని విజిట్ చేసి మన కమ్యూనిటీస్ పరంగా అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.